ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 14న తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్రను ప్రారంభించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్నవరంలో సత్యదేవుణ్ణి దర్శించుకుని ప్రచార రథం ఎక్కుతారు పవన్ కళ్యాణ్. వారాహి యాత్రపై మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చించారు. అన్నవరం నుంచి అమలాపురం వరకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్కెడ్యూల్ని ప్రకటించారు నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుణ్ణి దర్శించుకున్న తర్వాత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారిది 14వ తారీఖు నుంచి ప్రారంభమవబోతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, పీగన్నవరం, రాజోలు, అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమారం ఈ ప్రాంతాల్లో పర్యటించడానికి సుదీర్ఘంగా ఉదయం నుంచి అనేక సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఈ యాత్ర ఖరారవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి రూట్ మ్యాప్ని ఇప్పటికే సిద్ధం చేసిన జనసేన పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, రాజోలుల మీదుగా యాత్ర సాగుతుందని ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో ఎక్కువ 2 రోజులు వెచ్చించేలా, క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన వచ్చేలా పవన్ కళ్యాణ్ యాత్రను కొనసాగిస్తారని ప్రకటించింది జనసేన. అయితే షూటింగ్లు లేకనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారని పేర్ని నాని అన్నారు. ఇది అన్నవరం కాదు, చంద్రవరం యాత్ర అన్నారు. ఇది కేవలం చంద్రవరం యాత్ర. ఇది చంద్రవరం యాత్ర తప్పితే ఇదేం అన్నవరం, పోలవరం, అన్నవరం, భీమవరం ఏం కాదు, ఇది చంద్రవరం. ఈ వీళ్ళిద్దరు ఇక సుందోపు సుందరు ఇద్దరు బయలుదేరారు. ఆయన ఒక సుందుడు, ఈయన ఒక సుందోపుడు.